కరీంనగర్. ఇతిహాసం ఏదైనా నీ ఒడిలోనే శ్రీకారం, సందర్భం ఏదైనా నీ నుండే ప్రారంభం. ఇతిహాసం ఏదైనా నీ ఒడిలోనే శ్రీకారం, సందర్భం ఏదైనా నీ నుండే ప్రారంభం. సాహితీ కళా వైభవాలకు చైతన్య విప్లవాలకు అపూర్వ చిరునామావు. తెలంగాణ తల్లి నుదుటపై అరుణ సింధూరమై విలసిల్లే నీ కీర్తి మహోజ్వల. మానేటి పదనతో పదునెక్కిన గొంతుకలకు దూపదీర్చిన పచ్చి బాలింతవును. భుజాన ముల్లె పట్టుకొని నీపై మోపిన ప్రతి పాదాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడిన బంగారు తల్లివిను. సబ్బండ వర్ణాల బతుకు రీతుల వర్ణచిత్రానివి. రాజతంత్రాలకు రణరంగ విద్యలకు పేరుపడిన చారిత్రక కరీంనగర్ ఖిల్లావు. ఎరుపెక్కిన ప్రతి పిడికిలికి పచ్చని అడవి బాట చూపిన విప్లవ బావుటావు. దేశ సౌభాగ్యానికి తంతెలు కట్టిన బిడ్డలను కన్న పుణ్యధాత్రివి. గోదావరి అలలతో, ప్రాణహిత పరవళ్లతో, మారేటి గలగలలతో నీ తలువెల్లా పచ్చటి అక్షరాల పంటసిరులే. ఏముందో నీ కొంగు గాలిలో నిదురపుచ్చినంత సులభంగా ఉడుకు శ్వాసలు నింపుతావు. వందల కొట్లాటలకు తొవ్వజూపించిన వీరమాతవు. ఇప్పుడు కరోనా దాడికి విస్తుపోయావా తల్లి? కరువు కాటకాలతో పోరాడి నిలబడిన నువ్వు కనిపించని శత్రువుతో నిర్బంధ యుద్ధానికి సిద్ధమయ్యావా? నీ సంకల్పంలో మేమంతా సైనికులమే తల్లి. మేము నిర్బంధ యుద్ధం కొనసాగిస్తాం. ఇప్పటి వరకు మాకు నీడనిచ్చిన అమ్మవు, ఈ మహమ్మారి పీడ వదిలే వరకు నిన్ను పసిపాప ఓలి చూసుకుంటాం. కాలు కదపకుండా ఇంటి పట్టునే ఉండి ప్రకృతిని ప్రక్షాళన చేస్తాం. ముసురుతున్న విషవాయువులను విస్తరించకుండా చూస్తాం. ముదురుతున్న రోగాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. పునీత ప్రవాహాలై ఊరిని పరిశుద్ధం చేస్తున్న సఫాయి కార్మికులకు, జీవధారలై మాకు పునర్జీవం పోస్తున్న వైద్య సిబ్బందికి, కునుకులేని వేగుచుక్కలై కాపాడుతున్న రక్షక భటులకు, అడగకున్నా ఇచ్చే హృదయమున్న పాలనాధికారులకు, అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే పాలకులకు, ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా స్వచ్ఛంద నిర్బంధం కొనసాగిస్తామని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం తల్లి. కోలుకొని మమ్మల్ని కాపాడు తల్లి. కొత్త అనిల్ కుమార్.